నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈరోజున బేబీ, ఇది మాస్ మూవీ మేకర్స్ నిర్మాత ఎస్కేఎన్ అని పెట్టుకున్నారండి శ్రీనివాస్ కుమార్ నాయుడు. మరి కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి, ఎస్కేఎన్ అంటే బాగుంటుందని ఆయన అలా పెట్టుకున్నట్టున్నారు. ఆహా ప్రజెంట్ చేసింది దీన్ని. దీనికి రచన దర్శకత్వం సాయిరాజు గారు నిర్వహించారండి. స్టోరీ డిపార్ట్మెంట్లో సుశ్రుత గాయత్రి అనే ఆవిడ కూడా పనిచేశారు. దేవరకొండ ఆనంద్, వైష్ణవి చైతన్య, విరా ఈ ముగ్గురే మూడు పాత్రల మధ్యన నడిచినటువంటి గొప్ప డ్రామా అండి ఇది. నాగబాబు గారు కూడా చిన్న పాత్ర అయినా చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు దీన్ని. పోతే దీంట్లో చాలామందికి ఎందుకో ధన్యవాదాలు వెళ్ళాయండి. చిరంజీవి గారికి ధన్యవాదాలు చెప్పారు, అల్లు అరవింద్ గారికి చెప్పారు కృతజ్ఞతలు, బన్నీవాస్ గారికి ధన్యవాదాలు చెప్పారు, వంశీ కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పారు, రవి నంబూరి గారికి ధన్యవాదాలు చెప్పారు. సోషల్ మీడియా మిత్రులందరికీ వాళ్ళందరికీ కూడా దీన్ని బాలు తెలియజేశారు. ఏంటంటే బాలు మహేందర్ గారికి ఈ చిత్రాన్ని అంకితం ఇచ్చారు, మరి ఎందుకో తెలియదండి. ఇప్పుడు దీంట్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా సతీష్ దాసరి గారు ఉన్నారు, కో ప్రొడ్యూసర్గా ధీరజ్ మొగలినేని గారు ఉన్నారు. ఇది మొత్తం దీనికి సంబంధించినటువంటి యోధాన యోధులు. ఎందుకంటే ఒక యుద్ధం గెలిచినప్పుడు సైన్యాధిపతి ఎవరు, మంత్రి ఎవరు, సైనికులు ఎవరు, లాగానే ఒక చిత్రాన్ని ఇది చేసినప్పుడు దాని వెనకాల ఎంతమంది అండదండలు ఉన్నాయి, ఎంతమంది ఆశీస్సులు ఉన్నాయి, ఎంతమంది ఆలోచనలు ఉన్నాయి అనేటువంటిది మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఇది బ్యూటిఫుల్ లవ్ స్టోరీ విత్ అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్. ఇది అండర్లైన్ చేసుకోండి. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమలో పడితే మనం ఎక్కడో దేవదాసులో చూసేవాడు ప్రేమించుకున్నాడు ఇద్దరు కాకుండా ప్రేమికురాలు ఎవరినో పెళ్లి చేసుకోవటం అనేది మనం ఎక్కడో చూసాం. అయితే దీనిలో కొత్త కథనం ఏం చేశారంటే ప్రేమించిన వాడితో కాకుండా ఇంకో కుర్రాడు ఈ అమ్మాయిని ఇష్టపడతా అంటే 100 డేస్ డేటింగ్ అంటారు దాన్ని, డేటింగ్ అని ఏదో విచిత్రం. అదేంటి అంటే అది కాదు ఇది కాదని ఏదో చెప్పారండి అక్కడ. బట్ ఇది ఒక విచిత్రమైన, అంటే ఒక చిన్న పిల్ల యుక్త వయసులోకి అప్పుడు, అందుకనే మీకు చాలా జాగ్రత్తగా ఈ కథని మనకి ఉపందించేశాడండి సాయిరాజు గారు. ఎందుకంటే గడ్డం పెంచుకున్న హీరోతో ప్రారంభించేసేసి అమ్మ ఇతనికి ఏదో దెబ్బ తగిలింది అని మనందరికి ఒక చిన్న ఉపందించాడు. అందిస్తూ అతని జ్ఞాపకాల్లో చిన్న స్కూల్లో అప్పటి నుంచి కూడా ఒక చిన్న పాప లాగా ఎంఐ అలా ఆ డ్రెస్సుల్లో అలా మనం చూపించగలం కదా. అలా చూపిస్తూ ఇతను ఎంక చూస్తూ ఇది అంతా ఉన్నటువంటి ఒక అమ్మాయితో ఓహో ఇతనిది లవ్ స్టోరీ, బహుశా ఇతను గడ్డం పెంచుకుని ఉన్నాడు అంటే ఈ లవ్ స్టోరీ ఫెయిల్ అయి ఉంటుంది అనేటువంటి ఉప్పుని మనకి ముందు అందించాడు. లేకపోతే ఏంటంటే సామాన్యంగా హీరో హీరోయిన్లు కాకుండా మూడో మనిషిని కనుక హీరోయిన్ చేసుకుంటే అతి తక్కువ పర్సంటేజ్ సినిమాలు హిట్ అవుతాయి ప్రపంచంలో. ఎవరిద్దరు ఇష్టపడ్డారో వాళ్ళిద్దరే చేసుకుంటేనేమో ఒక గొప్పగా ఫినిష్ అవుతుందండి. కాకుండా నేను ఇది ఒక విచిత్రంగా, అంటే హీరో ఈ అమ్మాయిని లవ్ చేసినట్టు కాకుండా డైరెక్టర్ సాయిరాజు గారు చాలా తెలివితేటలు చేశాడు. ఈ అమ్మాయే ముందు అతని మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనేది మనకు ఉప్పందించాడు. టేబుల్ మనసుతో ఉన్నట్టుగా చూపించారు కానీ ఇంటర్వల్ పాయింట్కి వచ్చేసరికి ఆయనకి చెప్తారు, ఇంటర్వల్ పాయింట్కి వచ్చేసరికి ఒక చిన్న తప్పు చేసిందండి. ప్రేమించుకున్న వాళ్ళ మధ్య ఒక చిన్న తప్పు జరిగి ఆ చిన్న తప్పుని అతనితో చెప్పుకుంటే ఈ ఇంకో రకంగా ఈ సినిమాకి ముగింపు ఉండి ఉండేది. కానీ అతనితో ఆ తప్పుని చెప్పకుండా అది మర్చిపోవటం కోసం ఇంకో పెద్ద తప్పు చేసేసిందండి ఆయన. పెద్ద తప్పు చేసిన తర్వాత ఇక ఈ మన మనసులోకి వచ్చేస్తుంది, ఇది అయిపోయింది ఇంపాసిబుల్, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటాం అందుకనే అతను గడ్డం పెంచుకుని ఉంటాడు అని మనం అనుకుంటామండి. అలా వర్షంలో గొడుగు పట్టి వెళ్ళిపోతున్న హీరోయిన్ చిన్న అమ్మాయిని అలా చూపిస్తూ వెనక్కి తిరిగి ఎవరు చూస్తుందంటే హీరోనే చూస్తుందండి ఆయన్ని.
అలా చూపించారండి మనకి. అలాగే అమ్మాయికి ప్రేమ స్టార్ట్ అయింది తప్ప ముందు అబ్బాయికి స్టార్ట్ అవ్వలేదు అనే పాయింట్ కూడా మీకు చెప్పారు. ఈ ఆనంద్ అనే అతను ఆటో డ్రైవర్, ఈ అమ్మాయి ఏమో ఇంజనీరింగ్కి వెళ్తాను. చూసారా కాన్ఫ్లిక్ట్? అక్కడే మనకి మరొక ఉప్పు అందించాడండి డైరెక్టర్. ఏమని, ఆటో తోలుకునేటువంటి అతన్ని ఒక ఇంజనీరింగ్ చదివినటువంటి అమ్మాయి చేసుకుంటుందా? ఇది $1,000 క్వశ్చన్. ఇందులో ఏం చేశారండి మళ్ళీ, ఈ చేసుకుంటుందా అనేటువంటి దీని పాయింట్ని మించి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా చేశారండి. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటుంటే ఈ అమ్మాయిని ఇతను విరాజ్ అనే అతను, అతను ఈ అమ్మాయిని ప్రేమించడం మొదలెట్టాడు. బాగా డబ్బులు కొన్నాడు కూడా అతను. అతనంటే చాలామందికి భయభక్తులు ఉన్నాయి కాలేజీలో. మనం అతని ఎంట్రీలోనే మనకు అతని క్యారెక్టరు, అతని దమ్ము అవన్నీ మనకు చూపించారు. సో ట్రయాంగిల్ లవ్ స్టోరీ కింద అంటే ఒక ప్రశాంతమైన లవ్ స్టోరీ ఒక అబ్బాయి అమ్మాయి మధ్య నుంచి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీకి స్లోగా దీన్ని కన్వర్ట్ చేసుకున్నాడండి కథకుడు. ఆయనే డైరెక్టర్, ఆయనే కాబట్టి తనకు నచ్చినటువంటి స్క్రీన్ ప్లే విధి విధానాల్ని ఆయన ఫాలో అవుతూ అక్కడే తీసుకెళ్ళాడండి. ఏదో జరుగుతున్నట్లు నా గుండెల్లో అదురుతోందని ఒక డైలాగ్ రాశాడు. అవును, ఎప్పుడు కూడా దీన్ని గండము అంటామని మనకు చెప్పాను. తెలియకుండా ఒక దృశ్యం ద్వారానో ఒక షాట్ ద్వారానో ఒక మాట ద్వారానో ఒక గండాన్ని డైరెక్టర్లు అందిస్తూ ఉంటారు. నా గుండె ఎందుకో అదురుతోంది అని ఆ అమ్మాయి అన్నాక అతని లైన్లోకి వచ్చేస్తాడు. అంటే ఈ గుండె అదిరింది, ఈ ప్రేమకి ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది అని. అంటే ఎంత తెలివితేటలు, ఈ ఒక డైలాగ్ ఎందుకు చెప్పానంటే మీకు చాలా తెలివితేటలతో అతను రాసినట్టే. ఆ తర్వాత ఆ విరాట్ ఇంట్రడక్షన్ అప్పుడే ఆ డైలాగ్ రాశారండి కరెక్ట్గా. అంటే ఇతని ఎంట్రీ ఈ అమ్మాయిని ఏదో చేయబోతుంది అనేటువంటి ఉప్పుని మనకి అందించారండి. ఆ తర్వాత నుంచి ఈ అమ్మాయిలో తెలియని ఆ ఫ్రెండ్స్ లేడీ గర్ల్ ఫ్రెండ్స్ అందరితో కలిపి ఆ అమ్మాయి వెళ్ళిపోతూ ఆ మేకప్కి అలవాటైపోయిందండి. అంటే అతి సహజంగా ఒక మధ్యతరగతి దిగువ మధ్యతరగతి అమ్మాయిలాగా జీవిస్తున్నటువంటి అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఇంకో అమ్మాయి మేకప్ వేసి పంపించేసరికి తను ఎంత అందంగా ఉందో తెలిసి వేసుకుంటే తప్ప. నాగబాబు గారికి చాలా మంచి డైలాగ్ రాశారండి అక్కడ, ఏంటమ్మా ఇది అని. అంటే ఇవాళ మేకప్ వేసింది, రేపొద్దున కప్పు కిందకి, అంటే ఇంటి కప్పు కిందకి ఏం తెస్తుందో ఈ అమ్మాయి అనేటువంటి భావం ఆయన అడిగిన దాంట్లో ఏంటమ్మా ఇది అన్న మాటలో ఉందండి. చెప్పే కదా వెరీ న్యాచురల్గా యాక్ట్ చేశారు నాగబాబు గారని. ఎప్పుడైతే ఈ విరాజ్ వచ్చేసి ఈ అమ్మాయికి మన ఐఫోన్ కొనిచ్చేసాడండి, అంతకుముందు తన పాపం తన ఆటోని తాకట్టు పెట్టి వీడు కాలేజీకి వెళ్తున్నావు కదా అని ఈ అమ్మాయికి ఒక హీరో ఒక ఫోన్ కొనిచ్చాడు. ఎప్పుడైతే ఆ ఫోన్ వచ్చిందో దీన్ని డబ్బా ఫోన్ అనగా నెలకేసుకుంటాడు. అంటే కాన్ఫ్లిక్ట్ డబల్ అయిపోయిందండి అక్కడ. అంటే నేల ఇతను ఇచ్చినటువంటి ఫోన్ను వదిలేసి మనకి ఏమి ఉప్పందించి భయపెడుతున్నాడు డైరెక్టరు. ఓహో ఈ ఫోను ఎట్లయితే డబ్బా ఫోను, ఇతను కూడా ఆటో తోలుకునేవాడు డబ్బా మనిషి అనుకుంటుందా, అతనేపుగా వెళ్ళిపోతుందా, ఆ ఐశ్వర్యం కోసం వెళ్ళిపోతుందా అన్నట్టు పెట్టారు. ఒక విశ్రాంతి పాయింట్కి వచ్చేసరికి ఒక భయంకరమైనటువంటి ఒక షాట్. ఇతనికేమో ఐ లవ్ యూ అని హార్ట్తో పంపిస్తే ఇతను ఇక్కడ ఆనందపడతా ఉంటాడు. అక్కడేమో తెలియకుండా ఆ విరాజ్కి కిస్ ఇచ్చేసిందండి, లిప్ కిస్. ఇది ఇంటర్వల్ వేశారు, మైండ్ బ్లోయింగ్ ఇంటర్వల్ అంటామండి దీన్ని. ఇదేంటి అమ్మాయి అంటే ఇటు వెళ్ళిపోయిందా అని. కానీ ఇమ్మీడియట్గా సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే ఆ పెదాలు దుర్తి చేసుకుంటా కడిగేసుకుంటా, అంటే ప్రేమ అక్కడే ఉంది, పొరపాటుగా మందుమత్తులో ఈ అమ్మాయి చేసింది అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మళ్ళీ కథ అయిపోతుందండి. కానీ కథ అవ్వదు. ఎందుకు అవ్వదు, ఈ అమ్మాయి అతన్ని ముద్దు పెట్టుకుందనే విషయం తెలిసిన మరుక్షణం హీరోకి హీరోయిన్కి ఏం జరుగుతుంది అనేటువంటిది అది కూడా ఫార్వర్డ్లు చేశారండి. దాస్తాం దాస్తాం అంటేనే ఫార్వర్డ్లు చేశారు. అక్కడి నుంచి అతనేమని అడిగాడు, ఒక కొన్నాళ్ళు నాతో పాటు డేటింగ్ ఉంటావా అని అడిగాడు. నువ్వేం తప్పు చేయొద్దు, ఏమి చేయొద్దు అని.
ఎప్పుడైతే అతనితో కలిసి, కానీ చాలా తెలివితేటలతో డైరెక్టర్ అక్కడ ఏం చేశాడంటే ఆ డేటింగ్ టైం అంతా సాంగులో లాగేసి ఆ సాంగులో ఇతర మీద అంటే అటే కనుక ఉంటే సినిమా చచ్చిపోయి ఉండేది. ఓ వెళ్ళిపోతుంది, కొట్టుపోతుంది, కొట్టుకుపోతుంది. కానీ ఈ అమ్మాయి ప్రేమ అంతా ఇక్కడ ఆనందమే చూపిస్తూ అతను అడిగాడు కాబట్టి నటిస్తున్నట్టు వచ్చి ఫైనల్ డేకి వచ్చేసరికి అతను ఒక చిన్న ఇది పెట్టి ఒక భయపెట్టి నువ్వు కనుక ఇది ఒప్పుకోకపోతే ఇది చేస్తానంటే ఏం చేయాలి ఏం చేయాలంటే ఒక స్నేహితురాలు ఒక బ్యాడ్ సలహా చెప్పింది. వాడి దగ్గరికి ఒకసారి నువ్వు వెళ్ళి వచ్చేస్తే పని అయిపోతుంది, ఆడు ఊరుకుంటాడు అని. ఈరోజు హిందూ ధర్మంలో నువ్వు ఒకసారి అక్కడికి వెళ్ళి వచ్చేయి అంటే ఈ అమ్మాయి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుందా? అసలు ఆ సలహా చెప్పొచ్చా? ఇది సాయిరాజు గట్స్కి హ్యాట్స్ ఆఫ్. ఈ పాయింట్తో ఈ సినిమా నాకు అదే ఏమైపోతుందని అతను భయపడలేదు, ధైర్యంగా రాశాడు, ధైర్యంగా తీశాడు. ఈ అమ్మాయికి ఇప్పుడు భయం ఎందుకు వచ్చిందండి? అంత తప్పెందుకు చేసింది? నీ మీద ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నేను మళ్ళీ వసూలు చేసుకుంటానంటే వాడు గిఫ్ట్లుగా ఇచ్చిన అన్నీ తీసుకెళ్ళి అక్కడ పడేసి నీ నువ్వు తీసుకో అంటే అది కాదాడు. మళ్ళీ అంటే అతను ఒక ఆ క్యారెక్టరు ద్వైభావ సంఘర్షణలో ఉందండి. ప్రేమకి లస్ట్కి మధ్యలో అవిరాజ్ క్యారెక్టర్ని వర్కౌట్ చేసుకున్నాడండి ఈ దర్శకుడు. అతన్ని ఆ క్యారెక్టర్లో అలా చేసేసాడండి తెలియకుండానే. అసలు చూడండి, ఏ కుర్రాడైతే చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాడో ఆ కుర్రాడే తీసుకెళ్ళి తెలియకుండా ఆ అమ్మాయిని దింపేస్తే ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది. నేనేమనుకున్నానంటే మన 11th hour పాయింట్లో చెప్తాను దాన్ని. ఇక్కడ నేను ఇంకో రకంగా అనుకున్నానండి, లోపలికి వెళ్ళినాక ఇలా ఉంటే ఎలా ఉండేది అని. అప్పుడు అలా అంటే మళ్ళీ బాధగా ఉండేది అని కూడా అనుమానం వచ్చి మళ్ళీ నాకు నేనే సమాధానం చెప్పుకున్నానండి. ఏమైనా ఒకసారి ఒక వ్యక్తి దగ్గర శారీరకంగా వెళ్ళిపోయినటువంటి అమ్మాయి ఇంకొక అతన్ని పెళ్లి చేసుకోగల ధైర్యంగా అనేది, ఇతను గడ్డం పెంచుకుని ఎందుకున్నాడు ఇప్పుడు అర్థమైపోయిందండి. ఈ సంగతి అతనికి తెలిసిపోయింది. ఈ అమ్మాయి ఇతను కూడా ఫార్వర్డ్ చేశారు ఆ షాట్, ఈ అమ్మాయి ముందు పెట్టుకున్న షాట్. ఇక్కడ మీరు నేను చెప్తాను ఏంటంటే 11th hour భాగంగా రైటర్ డైరెక్టర్ తీయాలనుకున్నాడు కాబట్టి కానీ ముద్దు వరకు కనుక పెట్టుకుని ఉండి ఉంటే ఆనంద్ పాత్రని ఈ అమ్మాయి పాత్రని వైష్ణవి పాత్రని కలపడానికి ఒక ఛాన్సు డైరెక్టర్కి రైటర్కి ఉండేదండి. కానీ వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకోదలుచుకోవాలి. ఈ అమ్మాయి వెళ్ళింది, ఎందుకంటే ఇవాళ ఎవరన్నా అలా చేస్తున్నారో కూడా మాకు తెలియదు. అసలు యువతరం ఎలా ఉందో కూడా మాకు తెలియదండి. ఊరికే ఇంట్లో కూర్చుని సినిమాలు చూస్తున్నాను తప్ప వీధిలోకి వెళ్ళి సినిమా కూడా చూడలే. నేను కూడా ఇందులో ఆహాలో చూసే మీకు నేను ఇది చెప్తున్నానండి. బయటకే వెళ్ళట్లేదు కాబట్టి బయట ప్రపంచం ఎలా ఉందో మీరు ఎవరన్నా మెసేజ్లో పెట్టాలి ఇలాగే ఉంది గురువుగారు అని. అంటే ఒకసారి ఇల్లు వస్తే ఏమైపోయింది, ఆడి దగ్గర ఒకసారి ఇల్లు వచ్చేద్దాం, ఇంటి పెళ్లి చేసేసుకుందాం అని అనుకుంటే ఎంత ప్రమాదకరమైన నిర్ణయం అది. మన భారతదేశంలో ఆడపిల్లైనా తీసుకునే నిర్ణయమైనా ఈ పిల్ల తీసుకుంది. ఈ తీసుకుంది కాబట్టి ఈ సినిమా ఆడకూడదు, కానీ ఆడింది. ఎందుకు ఆడింది? పైగా 7 times తీసిన దానికి 7 times డబ్బులు వసూలు చేసి పెట్టిందని. అంటే చాలామంది ఎస్ ప్రపంచం ఎలాగే ఉందని నమ్మారు కాబట్టి ఈ సినిమాని ఆదరించారు. మనం 11th hour వచ్చేసరికి ఇందాక చెప్పినట్టుగా ఈ అమ్మాయి లిప్ మీద ముద్దు పెట్టకుండా బొగ్గ మీద పెడితే అంత ప్రమాదకరం అయ్యి ఉండేది కాదు. మళ్ళీ నేను చెప్తున్నానండి, ఈ 11th hour ఈ డైరెక్టర్ గారిని దృష్టిలో పెట్టి చెప్పట్లా, మిమ్మల్ని దృష్టిలో పెట్టి చెప్తున్నా. ఎందుకంటే ఆయన అలాగే జరగాలని ఆయన కోరుకున్నాడు కాబట్టి అది రాసుకున్నాడని. ఇక్కడ బొగ్గ మీద ముద్దు పెడితే తప్పేం లేదండి, లేదో జస్ట్ అలా కౌగిలించుకుని వచ్చేసిన తప్పు లేదు కాదండి. ఎక్కడ కూడా నీలో ఒక అనయం చూస్తున్నానని ఈ అమ్మాయి క్లియర్గా చెప్పలేకపోయిందండి. ముందే చెప్పుకుంటే అతనికి ఆ డెవలప్ అయ్యేది కాదు. అందుకని మన చుట్టూ ఉన్నటువంటి ఆడపిల్లలు కొంతమంది వాళ్ళ బిహేవియర్ మనం పొరపాటుగా అర్థం చేసుకుంటే ఎంత ప్రమాదకరమైన జీవితాలు అందుతాయో ఈ సినిమా ఉదాహరణ అండి. ఇది నాకు ముఖ్యంగా అనిపించింది. ఆ లిప్ కిస్ కాకుండా ఇక్కడెక్కడన్నా పెట్టుంటే మన కల్చర్కి దగ్గరగా ఉండేదా అనిపించింది 1 అండి. 2, ఈ అమ్మాయి ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంటుంది అనే షాట్ చూపించడం కూడా ఉలిక్కిపడ్డానండి. మళ్ళీ ఇది కూడా చెప్తున్నాను, 2 days
స్టోరీ ఈ రోజు కథ కాబట్టి అంటున్నారు. లేకపోతే మీరు ఎంత బాగా దీన్ని ఆదరించరండి. మామూలుగా మా రోజుల్లో అయితే ఏం చేస్తామంటే ఆ బుక్ మీద ముద్దు పెట్టించి వీళ్ళిద్దరు మంచి వైరం జరిగి ఫైనల్గా వీళ్ళిద్దరు కలుసుకుంటారు. వాడొచ్చి సారీ చెప్పి బుక్ ఇచ్చేస్తాడు. అదొక ఎండింగ్ అని అలాంటి ఎండింగ్ కూడా మనం ఈ సినిమాకి తీసుకోవచ్చు. ఎనివే సాహసోపేతంగా తీసినటువంటి సాయిరాజు గారు ఈ కథ దర్శకత్వం. దీన్ని బేబీ అన్నారు. ఆ టైటిలే బేబీ అలాగే ఆలోచిస్తుందండి. షీఈస్ బేబీ. అందుకని అలా ఆలోచించింది. అలా జీవితంలో దెబ్బతిందని అనలేమండి, ఎందుకంటే శుభ్రంగా పెళ్లి చేసుకుంటా హ్యాపీగా నవ్వుతూ కనపడిందండి అక్కడ మనకి. అంచేత మీరు చూడండి, ఎందుకంటే ఇలాంటి రిస్కులు తీసుకున్న స్క్రీన్ ప్లే కూడా అద్భుతంగా ప్రేక్షకులు విజయవంతం చేస్తున్నారని మీకు తెలియజేయటం కోసం నేను ఈ పాయింట్ చెప్పాను. ఎనివే దర్శకుడికి, రచయితకి, నిర్మాతలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత విజయం సాధించినటువంటి దర్శకుడు సాయిరాజ్కి, రచన కూడా ఆయనే కాబట్టి వారిని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.